Hello everyone, welcome to Special Chit Chat. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు రాజుగారి గది త్రీ టీమ్ అశ్విన్ బాబు అండ్ మన చిన్నారి పెళ్లి కూతురు. సో మూవీ గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అశ్విన్ గారు. హలో అండి. ఆల్రెడీ మనం కలిసి ఇంటర్వ్యూ చేసాం కదా. సో ఈ రోజు మీతో తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఇన్ కేస్ అలా మాట్లాడకపోతే. మా డార్లింగ్ కోసం వచ్చాను. సో ఎలా ఉన్నారు చిన్నారి పెళ్లి కూతురు? I am very good. You can call me Avika now. Start calling me that. బుజ్జి బుజ్జి యాక్టింగ్ తో అందరిని అలరించారు. ఇప్పుడు భయపెడుతున్నారేంటి అసలు? ఆ ఛాన్స్ లైక్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ సో మచ్ ఫన్ బికాస్ ఆల్ మై క్యారెక్టర్స్ దట్ ఐ హావ్ డన్ టిల్ నౌ ఆర్ లైక్ యు నో వెరీ న్యాచురల్, వెరీ క్లోజ్ టు వాట్ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్, వెరీ ఈజీ టు ప్లే. దిస్ వన్ వాజ్ యాక్చువల్లీ ఛాలెంజింగ్ బికాస్ ఐ వాజ్ స్క్రీమింగ్ అండ్ యెల్లింగ్ అండ్ యా, యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. ఓకే, సో నార్మల్గా మీకు దయ్యం చూస్తేనే భయం అని చెప్పి లాస్ట్ టైం అశ్విన్ కూడా చెప్పారు, అసలు ఎలా డేర్ చేశారు? మిమ్మల్ని చూస్తుంటే మాకే భయం వేస్తుంది, ఆ ట్రైలర్ చూస్తేనే భయం వేస్తుంది. నో, ఐ వాజ్ వెరీ, ఐ యామ్ అ వెరీ యునో ఫియర్ఫుల్ పర్సన్, దాట్ వే ఐ గెట్ వెరీ స్కేర్డ్ వెరీ ఈజీలీ. సో డూయింగ్ దాట్ ఆల్సో ఐ గాట్ స్కేర్డ్ బికాస్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ వెన్ దే డిడ్ మై మేకప్, ఐ వాజ్ సిట్టింగ్ లైక్ దిస్ ద మినిట్ ఐ యునో వాస్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, I was really, really scared. So, yeah, it was difficult, but it was really fun because after a few times, I started having fun with it. The screaming part, the, you know, the body language, everything, it was, I really had fun. Alvar type of dayal kuda bonte antara. Edu, valla, nanagar pampichindam pick. First makeup pick. Avangan pampistha, nanagar annaranta, tanto. Hey, avike elage undannaranta. Yeah. Ante, see, and... అంటే అంత బాగా సింక్ అయిందని, అది లేకుండా కూడా తను అలాగే చేస్తుందంట ఇంట్లో. అక్కడ మేకప్ ఎక్కువైంది అన్నమాట. బాగుంది అని అన్నారు. బట్ రేపు అక్టోబర్ 18 రిలీజ్ అయ్యేటప్పుడు ప్రేక్షకుల మధ్యన చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళు ఎంత ఎంటర్టైన్ అయ్యారు, ఎలా ఏం చేసాం, మా అందరికీ స్కోర్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి వెయిటింగ్ ఫర్ హోల్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్. సో అవిక, ఈ మూవీలో అంతకుముందు తమన్నాను అనుకున్నప్పటికీ యూ గాట్ ద ఛాన్స్ కదా, సో హౌ డిడ్ యూ ఫీల్ ఫస్ట్ టైం, ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్లో మీరు చేయాలి అన్నప్పుడు? వెన్ ఐ గాట్ టు నో అబౌట్ దిస్ ఐ వాజ్ లైక్ ఇన్ అ షాక్ బికాస్ ఇట్స్ తమన్నా ఇస్ అ బిగ్ నేమ్ అండ్ ఐ డెఫినెట్లీ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ లుక్ అప్ టు హర్ బికాస్ షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ ప్రిటీ. సో వీ హ్యావ్ గోల్స్ యు నో దట్ యు నో వీ నీడ్ టు బీ లైక్ హర్ అండ్ దట్స్ వాట్ ఇట్ వాజ్ ఈవెన్ ఇన్ మై హెడ్. సో ఐ వెన్ ఐ హర్డ్ దిస్ ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ లైక్ too good and you know if Omkar believes that I can pull this off, it's I think one of the biggest compliments that I have got and if he's happy with my work, it's even bigger. Yeah. And so that is the excitement part. Happy and mark chepesaru already thanu telilinga Omkar anna Chotakenaidu garu Gautam Raj garu Ali anna nenu cheppalenu thanu thanu already performer kabatti naa manasuki thanu baa chesindi. లాస్ట్ టూ రీల్స్ చింపేస్తుంది అంతే, ఎక్స్ట్రాడినరీ పర్ఫామ్ చేసిందని అన్నారు వాళ్ళందరూ చెప్పారు. సో అవిక, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సీనియర్ ఆర్టిస్ట్స్? ఫస్ట్ ఐ హ్యావ్ అ స్మాల్ స్టోరీ ఫర్ అలీ సార్. సో వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఉయ్యాలా జంపాలా, మై మామ్ వాజ్ ర్యాండమ్లీ వాచింగ్ అ సౌత్ ఇండియన్ మూవీ అండ్ అవుట్ ఆఫ్ నో వే షీ జస్ట్ కమ్స్ అప్ టు మీ అండ్ షీ సేస్ ద డే యూ వర్క్ విత్ దిస్ మ్యాన్ ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. And I was like, okay, it's not an actor's job to, you know, decide who will be the other cast. So I did not take it seriously. I was like, hoga, dekha jayega, let's see if it happens one day. The first day when I saw him on the set, I told this to him that, you know, this is what my mom says and today she's going to be proud of me. And the way he reacted, the way he was humble about it, the way after that also the excitement that he had about his upcoming movie, he showed me his trailer. I think the kind of man he is, that is what makes him what he is today. And there is so much to learn from him, not just him, every other actor, even Ashwin. I mean, there was so much, you know, fun when we had scenes together and everything. But other than that, I learned so much from everybody on the set and that experience really... సో ఈ మూవీతో మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారనుకోవచ్చా?
Yeah, yes, of course. And people have been waiting that I come back with a bang, and this is absolutely that is Yes. what I believe, what he believes, what our team believes. And I really want people to see what we are coming back with, what I am coming back with, and I really, really hope you guys like it. అయితే అంతకుముందు ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో హారర్ కొద్దిగా అనిపించినప్పటికీ మీరైతే కనిపిస్తారు, అంటే యూ డింట్ యాక్ట్ లైక్ ఏ ఆ షేడ్లో మీరు చేయలేదు, బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ సీన్ ఇన్ దట్ ఆ మూవీలో, అంటే సోల్ మీది కాబట్టి. సో ఇప్పుడు కంప్లీట్లీ అసలు మేకప్తో నేను చూసినప్పుడే గుర్తుపట్టలేదు ఎవరు అనుకుంటే, ఎవరో చెప్తే తెలిసిందా కదా అవిక అని. సో దాట్ మూవీ అండ్ దిస్ మూవీ ఆర్ లైక్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, బికాస్ ఇన్ దాట్ ఐ వాజ్ లైక్ అగైన్ వెరీ సింపుల్ అండ్ ఐ డై. So, no screaming happening there, but there is a lot of, excitement in this one because it required a lot of energy while doing it, It's not easy to, if the camera is here, you need to scream in the lens. It's not very easy. It's very awkward. And at the same time, like I said, by the end of it, I started having fun because I remember in one of the scream shots, I was screaming and I suddenly saw my focus puller going like that. And I was like, this is actually funny and this is actually working, because that is what I want people to react to, I want people to get scared when they look at me. I want people to see, oh my God, how ugly she looks. I want all of those reactions and I really hope you guys give those. అయితే మూవీ జూన్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా అసలు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో కంప్లీట్ చేశారు, అది అందరి కోఆపరేషన్ వల్ల అని చెప్పి కూడా అశ్విన్ చెప్పారు. సో మీరు అంత తొందరగా కంప్లీట్ అయిపోవడం డెఫినెట్లీ బికాస్ యూ హ్యావ్ యాక్టెడ్ వెల్, సో గుడ్, మేబీ మీది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనుకోవచ్చు. ఈ క్వశ్చన్ తను అడగటం కన్నా నేను చెప్పగలను, అంటే నేను అశ్విన్ అనేవాడు సినిమా అన్నయ్య డైరెక్షన్ లేకపోతే ప్రొడక్షన్ మాది, మేమందరం మాకు అందరు ఇక్కడ తెలుసు, టెక్నీషియన్స్గా మేము ఎలా కష్టపడి వచ్చామో అందరికి తెలుసు. తనకు అవసరం లేదు యాక్చువల్గా, తను యాక్ట్రెస్గా వచ్చింది, కథ నచ్చింది, మా అదే చెప్పబోతున్నా చేయబోతుంటే ఎక్కడ కూడా తను ఒక యాక్ట్రెస్గా ఎక్కడ మేకప్ వేసుకొని నాకన్నా ముందు వచ్చేది లొకేషన్లోకి. తను వచ్చి ఒక్కొక్కసారి సినిమాల్లో 8-9 o'clock షార్ట్ అంటారు, కానీ ఆఫ్టర్నూన్ 5-4 కూడా పెడతారు, ఈవినింగ్ 5-6 కూడా పెడతారు. అసలు ఒక్క కంప్లైంట్ కూడా, అసలు తను ఎంత సపోర్ట్ చేసిందంటే అశ్విన్ బాబు సినిమా తన ఫ్యామిలీ సినిమాకి, ఇది నా ఫ్యామిలీ సినిమా, ఇది నా సినిమా అని చెప్పి తను చాలా సపోర్ట్ చేసింది. ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దాట్ బికాస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐ గాట్, దే మేడ్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ, దే మేడ్ మీ feel so one of them that I did not feel like an outsider, I did not even once had that feeling that, oh my God, it's 6 o'clock, let me go home. None of that happened because I wanted to be with them. I was having fun and the entire unit was so positive. Even Chota sir, everybody was so positive and energetic. Who will want to go home? It's like being home, right? It's having fun. So that is what happened. అదే అన్న, వీళ్ళే చోట అన్న కావచ్చు, ఆలి అన్న కావచ్చు, మన మా గురించి తెలుసు. ఓకే ఎంటర్టైన్మెంట్స్ పడ్డ కష్టం ఏంటి, టీవీ నుంచి ఎలా వచ్చారు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరికి తెలుసు ప్రేక్షకులకి. దీని ఒక వేరే చోట వచ్చిన అమ్మాయి అంత సపోర్ట్ చేసింది కాబట్టే జూన్ 21న స్టార్ట్ అయిన మూవీ ఈ రోజున అన్నీ కంప్లీట్ చేసుకుని రేపు అక్టోబర్ 18 రిలీజ్ అవ్వబోతుంది. సో మూవీ ఎలా ఉండబోతుంది అనేది మీకు, అంటే ఆ టెన్షన్ అనేది మీలో ఉంటుంది. సో ఆ లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా, నాగార్జునకి రా అని చెప్పి, నాకు ఫుల్ జోష్ అనిపించింది, బాగుంది. సో అని మనం అందామంటే అందరం రెడీ, యాక్షన్ రెడీ, అందరూ అనాలి రెడీ యాక్షన్. రాణిలు ఫీల్ అవుతారమ్మ, మీరు కూడా రండమ్మా. అలా ఏం లేదు, అంటే అనుకోలేదు అసలు ఇది ఇది ఇప్పుడు ప్రమోషనల్ సాంగ్ కింద అయింది, ఇది వైరల్ అవుతుంది, ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది ఈ సాంగ్. యాక్చువల్గా ఒక సాంగ్ రిలీజ్ చేయాలంటే పెద్ద ప్లానింగ్ చేసి చేయాలని అనుకున్నాం, కుదరలా. అంటే ఇంత తక్కువ టైంలో ఇలా రిలీజ్ చేసినా కూడా దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా రాసిన అది అనుకున్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్, కానీ శ్రీమణి దాని లిరిక్స్ ఓంకర్ అన్న వాళ్ళందరూ కూర్చున్న అది అనుకోకుండా టైటిల్ సాంగ్ అయింది, రా రా నా గదిలోకి రా అని. ఇప్పుడు అది ప్రమోషనల్ సాంగ్ కింద వెళ్తుంది, అది అది లైక్ అంతే బ్లెస్సింగ్. అంటే అందరూ మూవీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడానికి నిన్న నాకు తెలిసిన కొంచెం సేపటికే లైక్ ఆ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిందని చూసినప్పుడు సమ్ థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ చూసాను, అంటే నేను చూసే టైంలోనే చాలా మంది చూసారు. సో డెఫినెట్లీ మెనీ ఆఫ్ దెమ్ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఇట్ కదా. డెఫినెట్గా డెఫినెట్గా, సాంగ్ కూడా అలాగే ఉంటుంది, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్. రేపు పిక్చరైజేషన్ చూస్తే మీరు షాక్ తింటారు. చోట అన్న నాకు పర్సనల్గా చెప్పింది, నేను చేసిన ఐటమ్ సాంగ్స్లో నేను మేక్ చేసిన సాంగ్ దిస్ ఈస్ ద బెస్ట్ అన్నారు ఆయన. ఆయన చెప్పారు రేపు అదంతా ప్రేక్షకుల మధ్యన కూర్చొని చూడాలి 18న వెయిటింగ్.
సో అవిక ఈ మూవీలో ఉన్న డైలాగ్ ఏదైనా ఒకసారి వ్యూవర్స్ కోసం. యా అండ్ ఇట్స్ ద నెక్ క్రాక్ ఛాలెంజ్ దట్ ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ ఈవెన్ కిడ్స్ ఆర్ మేకింగ్ దోస్ వీడియోస్ అండ్ ఐ లవ్ దెమ్ ఇట్ ఇస్ సో క్యూట్ బట్ యా లెట్స్ డు దిస్ ఓకే ఓకే ఐల్ నేను వాయిస్ చెప్తాను యా తన్ తన్ చేస్తాను ఓకేనా రెడీ వన్ మరి మరి ఫుల్ ఫ్లెజ్డ్ కి చెక్ భయపడతారు ఓకే రెడీ రెడీ వన్ టూ త్రీ గో ఈ కన్యను తాకాలని చూస్తే నీకు తప్పదు మరణం. ఎవరు అరుస్తారు? లైక్ ఓంకార్ గారితో పనిచేయడం కానీ I just have to say that obviously I've spoken a lot about how I felt on the set, like a family and everything. But he's, as a director, he's technically so good. I mean, he knows what he wants. He exactly knows what will create impact. And, you know, that is what we need. You know, as actors, we need our directors to tell us exactly what they want. And that is when we deliver more than 100%. And he could do that so easily. He was so easily explaining me what he wants. And that communication became so simple that, you know, I was never nervous or never, you know, giving it a second thought that, okay, what is he asking me to do? Will it look fine? Am I doing the right thing? I was just trusting him and blindly doing whatever he was telling me. And it was so, so good. So good working with him. So, ichu chesinappudu meeku telugu dialogues anni convenient ga anpinchaya? తనకి తెలుగు బాగా అర్థం అవుతుంది. మాట్లాడలేదు కదా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. తెలుగు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎంత బాగుందో ఆ ఎక్స్‌ప్రెషన్. ఇప్పుడు తెలుగు డైలాగ్ చెప్పేటప్పుడు ఎక్స్‌ప్రెషన్ రాదు పాపం. అందుకని గట్టిగా మాట్లాడలేదు. గట్టిగా మాట్లాడలేదు. మాట్లాడుతుంది బట్ ఎక్స్‌ప్రెషన్ తనకి. అంటే కంప్లీట్ గా వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ ఎక్స్‌ప్రెషన్ ఫీల్ అయిపోతుంది కదా. సో హౌ యు మేడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇచ్చారు విత్ దోస్ తెలుగు డైలాగ్స్? ఐ థింక్ ప్రాక్టీస్ హెల్ప్స్. యు నో దేర్ వాస్ యు నో దేర్ వర్ పీపుల్ ఇన్ ద యూనిట్ దే యూస్డ్ టు కీప్ రిపీటింగ్ మై డైలాగ్స్ అండ్ దే యూస్డ్ టు ప్రాక్టీస్ విత్ మీ సో దట్ ఐ సీ దేర్ ఎక్స్‌ప్రెషన్ ఐ సీ వాట్ ఐ కెన్ పుట్ ఇన్ దెన్ ఆఫ్ కోర్స్ ఓంకార్ వాస్ దేర్ టు హెల్ప్ మీ అవుట్ విత్ దట్ సో ఇట్ ఇస్ అ టీమ్ వర్క్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ me reading and saying it. It's not that easy. It requires a lot of practice. And all I have learned in these many years in Telugu is Vammo. That's what I know. But yeah, I will soon try speaking in Telugu for sure. So definitely, and the first movie ki ippadiki chusukunte kuda chala maturity kanipistundi meelo. Practice makes man perfect annattu the like. You are keeping on doing films. I hope acting so. Nijanga chala matured ga kanipistunnaru. Thanks. So Ashwin garu mee meeru edaithe kashtapaddaro inni rojulu ela anpichinade vere vallu response ela undi mee team yokka ante maatladukoni untaru kada ninna release aina lyrical song gurinchi gaani lyrical song le nenem kanapadnu but akkadakkada kanapadtanu ikkada entante vallu vesinappudu complete song veledu lyrics icharu kabatti shoot time lo ichindi adetho step vesaru meeru adaithe meeru monna like annamata gurtochindi naaku kottaga dance kuda aa song inko song kuda release cheyalani plan chestunnaru అదే చెప్తలా ఓఏకే ఓంకార్ అశ్విన్ బాబు కళ్యాణ్ ఒక ఎక్కడో ఒక ఊరు నుంచి వచ్చి చదువుకొని ఈ స్టేజ్కి ఇలా స్టెప్ బై స్టెప్ టీవీ షూట్స్ చేసుకుంటూ ఇలా రావటం అంత ఈజీ కాదు. నేను యాక్టింగ్ అవన్నీ చేశాను, జీనియస్ జత కలిసి రాజగారికి అన్నీ చేశాను, బట్ నాకంటూ ఒక మాస్ ఇమేజ్, నాకంటూ ఒక ఏమంటారు ఒక మార్కెట్, ఇదంతా రావాలి అంటే ఒక సరైన సినిమా పడాలి. ఎస్, నాకున్న దాంట్లో ఒక సినిమాలు వస్తున్నాయి, బట్ ఎవరికైనా ఎలాంటి హీరోకైనా ఒక మాస్ ఇమేజ్ హీరో అవ్వాలని కోరుకుంటుంది. ఆ సినిమా ఇది అవ్వబోతుంది. అందరూ బాగా వచ్చింది అంటున్నారు. ప్రతి ఒక్క టెక్నీషియను అండ్ ఆర్టిస్టులు ఎవరు చూసినా అందరూ బాగుంది, చాలా బాగా చేసే, చాలా బాగుంది. అది నిజమా అబద్ధమా అనేది నాకు చాలా అంటే ఎస్, వాళ్ళు ఏం అబద్ధం చెప్పాల్సిన అవసరం. అలీగర్ లాంటి వారు కావచ్చు, చోటాన కావచ్చు, అవి కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నారు కానీ నాకు కాకపోతే అన్నయ్య మీద చాలా కాన్ఫిడెంట్. అన్నయ్య అసలు మాట్లాడరండి, అది ఆయన ఏదైనా అన్నారంటే అసలు అబద్ధం అంటారు. అసలు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 2 డేస్ ముందు ప్రీమియర్ వేసేద్దాం అంటున్నారు. వెయిట్ వేసి మళ్ళీ అది నేనే కోఆర్డినేట్ చేయాలి. అన్న అక్క సుమక్క ఎక్కడున్నా వస్తున్నావా అని నేను మాట్లాడాలి అందరితో, నేను కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఇంత కష్టపడి తీసిన సినిమా హీ సో కాన్ఫిడెంట్. నాకు కాన్ఫిడెంట్గానే ఉంది, బట్ నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు, నాకు నాకు ఎలాంటి క్లాప్స్ వస్తాయి, నన్ను ఏమంటారు అనే ఒక టెన్షన్ అయితే చాలా ఉంది.
అంటే దానికి వచ్చిన ఇప్పటివరకు ట్రైలర్ కి కానీ సాంగ్ కి కానీ వచ్చిన రెస్పాన్స్ ని బట్టి మీకు చాలా ఒక ఉంది. ఎందుకు సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటుంది ఈ నెక్ క్రాక్ ఛాలెంజ్? అదైతే అది నేను హైలైట్ చేసినప్పుడు నాకు చాలా పెయిన్ తో నేను చేశాను. బట్ ఈరోజు ఇంత ఇంత పిల్లలు, అల్లు అర్జున్ గారు బాబు కావచ్చు, ఆలీ అన్న పాప బాబు కావచ్చు, వీళ్ళందరూ చిన్నపిల్లలు పోటీ పడి ఇలా చేస్తున్నారంటే మనకి పిల్లల వరకు మనం రీచ్ అవ్వడం అంటే చాలా కష్టం అండి. మేబీ యూత్కి రీచ్ అవ్వటం, పెద్దవాళ్ళకి రీచ్ అవ్వటం ఒక ఎత్తు అయితే పిల్లలకి రీచ్ అవ్వటం అంత ఈజీ కాదు. పిల్లలకి రీచ్ అయింది అనగానే నేను ఓంకార్ అన్న అదే అన్నారు, పిల్లలకి రీచ్ అయిందంటే సక్సెస్ అన్నారు అన్న. అంటే ఆయన మాయాదీపం కావచ్చు, ఆటా జూనియర్స్ కావచ్చు, షోస్ అంటే పిల్లల పట్ల వాళ్ళు రిసీవ్ చేసుకుంటే సినిమా అది వేరే లెవెల్. ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఓంకార్ అన్న. చెప్పే అదే అక్టోబర్ 18th మీరు అందరు చూసి నన్ను బెస్ట్ చేయండి. డెఫినెట్లీ దే విల్. సో సాంగ్ రిలీజ్ చేస్తారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, మూవీకి ఇంకా ఫ్యూ డేస్ ఉన్నప్పటికీ కూడా ఈగర్నెస్ తో మట్టుకైతే చంపేస్తున్నారు నిజంగా. సో నెక్స్ట్ ఇంకేదన్నా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా? యాక్చువల్గా సాంగ్స్ ఆడియో ఆన్ ఇయర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా సాంగ్స్ ఆన్ ఇయర్లో వదిలిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ అది లిరికల్గా వీడియోగా చేయాలంటే ఇంకెందుకు, 2 డేస్లో సినిమా వచ్చేస్తుంది కదా, ఎంజాయ్ చేస్తారు కదా. సో హౌ వాజ్ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్? మై డాడ్ టు కెప్ టెలింగ్ మీ ది సేమ్ థింగ్ దట్ ఓ యు జస్ట్ లుక్ రియల్ యు, సో హి జస్ట్ బిలీవ్స్ దట్ దట్ ఇస్ మేకప్ అయిన వితౌట్ మేకప్ అయిన ఒకటే, దట్ ఇస్ హౌ ఐ బిహేవ్ అట్ హోమ్ ఇస్ వాట్ హి సేస్. బట్ ఓకే, దట్ ఇస్ ఫేర్. ఐ థింక్ తొందరగా ఎందుకు అయిపోయిందంటే తను జీవించనమేమో యాక్ట్ చేసింది. ఇట్లా అనకూడదు, జీవించను అనకూడదు, ఇంట్లో ఏం చేసేదో అది చేసింది అనాలి. అదే స్పెషల్ గా యాక్ట్ చేసింది ఏం లేదు, సేమ్ థింగ్ ఇంట్లో ఉన్నట్టు అక్కడ ఉంది కాబట్టి ఇట్ డజంట్ వాంట్ టు లీవ్. లేదు, ఒక మాట చెప్తాను అంటే నేను ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ నేను ఇలా ఉండి మాట్లాడటాను కదా ప్రేక్షక దేవుల కారణం, అది పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి ద టాప్ టెక్నీషియన్ చోటా కేనాడన్నా, లేకపోతే సాయి మాధవ్ బుర్రా గారు, గౌతమ్ రాజ్ గారితో పాటు ద టాప్ యాక్టర్స్ అలీ గారు, బ్రహ్మాజీ గారు, వీళ్ళందరూ సమ్మ అజయ్ ఘోష్ గారు, వీళ్ళందరితో పాటు కింద లెవెల్ ఉన్న లైట్ మ్యాన్స్ కావచ్చు, సెట్ అసిస్టెంట్లు కావచ్చు, చిన్న చిన్న అంటే క్లీన్ చేసేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అవికతో పాటు నేను అదే అంటున్నాను ఈ సినిమా బాగుండాలి. అశ్విన్ బాబు బాగున్నాడు, ఏదో బాగా చేస్తున్నాడు ఈ సినిమా, తన తన ఏంటో తెలుసు, ఓంకార్ గారు ఓకే ఎంటర్టైన్మెంట్స్ తెలుసు, అంటే ఇది మన సినిమా అని చెప్పి చాలా ఇష్టంగా చాలా కష్టంగా చేశారు. కాబట్టే మాకు కొన్ని కొన్ని చోట్ల రైనీ సీజన్లో వానలు పడి షూటింగ్ క్యాన్సిల్ అయినా కూడా ఎక్కడ మాకు ఎటువంటి ఆటంకం ఏమంటారు అది ఆటంకం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిందంటే అది కేవలం వీళ్ళందరు సపోర్ట్, విషెస్, బ్లెస్సింగ్స్. నేను అది లేకపోతే అంత ఈజీ కాదండి, 4 మంత్స్, నాట్ ఈవెన్ 4 మంత్స్, 4 మంత్స్ లోపల మన సినిమా కంప్లీట్ చేసుకొని ఒక సీజీ వర్క్ చేసుకొని రేపు అక్టోబర్ 18th రాజుగారికి 3కి దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటుంది, మళ్ళీ అది ఎక్కడ తగ్గకూడదు, వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు అనుకుంటే చేయటం అంటే అంత ఈజీ కాదు. వీళ్ళందరి సపోర్ట్, ఇది మన సినిమా, ఇది మనది, మనలోంచి ఒకడిగా వెళ్ళిన అశ్విన్ బాబు సినిమా అనుకుని ఫీల్ అయ్యి చేశారేమో అని అనిపిస్తుంది నాకు. ఎక్కడ ఎవ్వరు ఇంత కూడా ఇబ్బంది పెట్టలేదబ్బా, చాలా నైట్ షూటింగ్లు, ఎర్లీ మార్నింగ్ షూటింగ్లు చేసినా కూడా ఎవ్వరు ఇబ్బంది పడల. దానికి ఫుల్ క్రెడిట్ ఆల్ టెక్నీషియన్స్, కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఉన్న అందరు టెక్నీషియన్స్, అందరు యాక్టర్స్. సో అవిక, అశ్విన్ కూడా ఇందాక చెప్పారు కదా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చారు, అయిపోయిందా అన్న ఫీలింగ్ మీకు అనిపించవచ్చు. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఇంకా ఇది లాస్ట్ డే షూటింగ్ అన్నప్పుడు అయిపోయిందా అని అనిపించిందా? ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ప్రమోషన్స్. ఓకే, ఇట్ వాజంట్ లైక్ ఐ వాజ్ టు సాడ్ ఆర్ ఎనీథింగ్, ఎస్ ఐ వాజ్, బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ లైక్ ఉన్నప్పుడు సెట్స్ లో ఒక్క దగ్గర అనిపిస్తుంది కదా. ఆఫ్కోర్స్, అండ్ ఆల్సో మై లుక్, ఈవెన్ ఐ రిమెంబర్ ఈవెన్ యెస్టర్డే అండ్ ఈవెన్ బిఫోర్ దట్ ఐ యూస్ టు లైక్ మెసేజ్ హిమ్ వాట్ ఆర్ వి డూయింగ్ నెక్స్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుమారో. సో మై ఎక్సైట్మెంట్ ఈస్ ఆఫ్ యు నో మేకింగ్ దిస్ అ బిగర్ థింగ్, బికాస్ ఐ somehow I feel that ownership that this is our baby and we need to take care of adi it. Actually ga tan ninda adhe antna tan adhe idi mana cinema actress ga okay adhe tan anta cheyavasaram ledhu responsibility feel ayyadu responsibility ad tan ala ante vallu icche treatment valla nenu ala treat chestanu antundi nenu meer nammaru actually dasara ki raavali dasara ki diwali madhyalo kostunnamu because of cg gavachu dan valla gavachu తన డేట్స్ ప్రాబ్లం, మరి దసరా ముందు అంటే దసరా ముందు పెట్టుకుంటాను, ఇప్పుడు 18th కంటే 10 డేస్ గ్యాప్ వచ్చింది, తనకు వేరే కమిట్మెంట్స్ ఉంటాయి. నేను స్టార్ట్ చేశాను ప్రమోషన్స్, అవి లేదు, అవి ఎప్పుడు వస్తుందన్నారు. నేను అవికి ఫోన్ చేసి అవి నువ్వు రాకపోతే నాకు నాకు సపోర్ట్ లేదు, నువ్వు రావాలి అంటే
హే నేను వచ్చేస్తున్నాను అని చెప్పి 2-3 డేస్ ముందే వచ్చేసింది నాకు. అంటే తన అంటే ఒక యాక్ట్రెస్గా తన సినిమా తను పబ్లిసిటీ చేసుకోవడం పక్కన పెడితే ఇది మన సినిమా, ఈ సినిమాని ఇంకా బాగా అందరికీ ప్రమోట్ చేయాలి, అందరికీ తెలియాలి అనే ఇది మరి ఎంతమంది యాక్ట్రెసెస్కి ఉంటుందో తెలీదు. నేను ప్రొడక్షన్లో నుంచి వచ్చా కాబట్టి నాకు ప్రొడక్షన్ వాల్యూ తెలుసు. ప్రొడ్యూసర్స్ కోసం నేను నా సినిమానే కదా, ఏ సినిమా అయినా నేను ఇలాగే సపోర్ట్ చేస్తాను, నా భుజాల మీద తీసుకునేంత. బట్ తనకేం అవసరం, తనకు అవసరం లేదు కదా, తన యాక్ట్రెస్గా చేయొచ్చు బట్ ఇదే మన సినిమా. నేను ఇందాడు కూడా అదే చెప్తున్నాను, అందరు అలాగే చేశారు. ఈవెన్ ఇప్పుడు మీరు కూడా మళ్ళీ నన్ను మళ్ళీ రెండోసారి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది మీరు కూడా మన సినిమా అని అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. అవునా, టికెట్ బుక్ చేసుకోవడానికి మీ గురించి కాదు, మూవీ కోసం అయితే డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నాను. ఐ లవ్ హర్. జోక్స్ మూవీలో పార్ట్ ఇంత మంచిగా యాక్ట్ చేశారు, సో నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ వస్తే మీరు డెఫినెట్లీ చేస్తారా? లేకపోతే లైక్ ఆ క్యారెక్టర్ ఒకసారి చేశాను కదా. నో 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 నో, ఇఫ్ ఐ గెట్ లేకపోతే రెస్పాన్స్ చూసి యు విల్ థింక్ ఓవర్ ఇట్. నో 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 నో, యాస్ ఐ హావ్ నెవర్ వెయిటెడ్ ఫర్ పీపుల్ టు రెస్పాండ్. ఇఫ్ ఐ వుడ్ డూ దాట్ ఐ వుడ్ హావ్ డన్ నాట్ సో మెనీ క్యారెక్టర్స్. So I don't wait for the response. I actually go with what I feel and what my gut feeling is. And this was again something that I never thought of. I never thought that I would even be a part of a horror film. I myself be scared when I watch a horror film. So I didn't not really expect myself to do that, and I did it. So for me it is something very new. So as an actor, I think we should experiment. We should keep trying on new things. And I will definitely try on new things, but if I get something like this, I would definitely say yes. Definitely what if audience will ante vaal prefer chestar anukunta once mimmalni easily ga connect aipotharu. See, even if I do not get the response that I am expecting, I will make sure that the next thing that I do is convincing enough that they respond well. So I will make sure that I correct myself, keep working hard on myself, and I would do it definitely. ఒక్కసారి ఫేసింగ్ ఈచ్ అదర్ ఎలా అయితే అర్చారు ట్రైలర్ లో, ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్. రాజీవ్ 1 2 3 గో. ఓకే, ఆల్ ది బెస్ట్ కవిక. థాంక్యూ యా, థాంక్స్ ఫర్ బీయింగ్ విత్ us. ఆల్ ది బెస్ట్ అక్షయ్. మీరు అందరూ చూసి ఎలా ఉందో చెప్పాలి. సో చూసారు కదా రాజు గారి గది 3 టీమ్ తో స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.